అండి, బాగున్నారా? ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి, మొట్టమొదటి శ్రావణ శుక్రవారం. నేను అదే పూజ చేసుకోపోతున్నాను. ఇలా మా బ్యాక్యార్డ్లో పూలు కొద్దామని వచ్చానండి. సో వీటిని కెమెలియా అంటారు. అవి మా ఇంట్లో ఇలా బేబీ పింక్ రెడ్ కలర్లో ఉన్నాయి. సో మీకు ఎప్పుడు చెప్తుంటా కదా, వింటర్లో పూలు దొరకటం చాలా కష్టం అండి ఇక్కడ. సో ఉన్న వాటిని జాగ్రత్తగా నేను రోజుకు రెండు కోసి దేవుడికి పెడుతున్నా. ఇది చూడండి, అచ్చిన రోజులాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను కొన్ని కోసుకొని పూజకి వెళ్తున్నాను. వీటి కొంచెం జాగ్రత్త కొయ్యాలంటే, లేకపోతే ఆకులు అవి రాలిపోతాయి. వాటికి ఉండే పెటల్స్ కూడా. సో కొన్ని రెడ్ పూలు, కొన్ని పింక్వి కోసేసుకొని నేను పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మనందరికీ చాలా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం కదండి, ఆడవాళ్ళందరికీ. సో శ్రావణ మంగళవారం గౌరీ పూజ, ఇలా శుక్రవారం పూట లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటాము. చిన్నప్పుడు మేము కన్నెనోములని కూడా మా బామ్మ మా చేత చేపించిందండి శ్రావణ మంగళవారంవి. అందుకే నాకు చాలా ఇష్టమైన నెల అన్నమాట శ్రావణ మాసం. మొదటి శ్రావణ శుక్రవారం కదండి. సో పూలైతే కోసేసా కొన్ని, మళ్ళా మంగళవారం కోసమని ఉంచాను. సో ఇప్పుడు ఇంకా వెళ్ళేసి నేను పూజ చేసుకుంటానండి. సో నేను పూలని ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి, వినాయకుడికి పెడుతున్నాను. ఎక్కువ లేవు కదా. సో వచ్చే శుక్రవారానికి నేను బయట నుంచి తెచ్చుకుంటానండి కొనుక్కొని. ఇంట్లో పూసిన పూలు పెట్టడం నాకు చాలా ఇష్టము. సో నేను పూజ చేసేసుకున్నాను. సో మీరందరికీ కూడా ఈ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి శ్రావణ మాసంలో. ఇప్పుడు నా పూజ అయిపోయింది, నేను ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను. అదంతా నేను షూటింగ్ తీరేదనమాట, పూజ కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలి, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అని. ఈరోజు ఏంటంటే నేను బెల్లంతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టానండి. అది చక్కెర పొంగల్ లాగానే ఉంటుంది, కానీ కొంచెం నేను డిఫరెంట్గా చేస్తాను. అది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను చేసిన ప్రసాదం అమ్మవారికి. ఇలాంటి ఒక కప్పు బియ్యము, ఒక హాఫ్ కప్పు పచ్చిపప్పు అండి. ఇది నేను మామూలుగా శుభ్రంగా కడిగేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తా ప్రాసెస్ అనేది. ఇలా కడుక్కున్నాక ఇంతలో ఏంటంటే నేను ఉత్తి పాలతోనే ఉడికించుకుంటానండి బియ్యాన్ని. అసలు నీళ్ళు పోయాను. ఇలాగ రెండు కప్పులతో పాలు పోస్తున్నాను మెజర్మెంటు. ఏ కప్పుతో అయితే రైస్ వేసుకున్నాను అదే కప్పుతో. ఇదేంటంటే బాగా మరీ మెత్తగా ఏమీ ఉడకవలసిన అవసరం లేదండి. ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకుంటే చాలు. సో చెప్పాను కదా, అసలు నేను వాటర్ అనేది వెయ్యను, మొత్తం పాలతోనే ఉడికిస్తాను అన్నాన్ని. అప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇలా ఉడికిపోతే ఇలా ఉంటుంది. మరీ మెత్తగా అన్నం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాన్లో బెల్లం అండి, నేను 3/4 కప్పు తీసుకున్నాను. ఎందుకంటే నేను పొడి వేస్తాను కాబట్టి. మీరు బెల్లం గడ్డ అయితే హాఫ్ వేసినా చాలు కప్పు. కొంచెం మునిగేదాకా వాటర్ వేసుకొని ఆ బెల్లాన్ని నేను కరగపెట్టుకుంటున్నాను. మీరు కనుక గట్టి బెల్లం వాడేటట్లయితే, మీరు ఇది ఇలాగ కరగపెట్టుకున్నాక ఏంటంటే ఒకసారి ఫిల్టర్ చేసుకోండి, రాళ్ళు అవి ఉంటే పోతాయి. ఇందులో నేను కొంచెము యాలకుల పొడి వేసుకుంటున్నా. ఇప్పుడు నాది పొడి బెల్లం పొడి వాడుతున్నాను కాబట్టి ఇందులో పెద్ద మలినాలు అనేవి ఉండవండి. ఇలా కొంచెం కరిగాక పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని బెల్లం నీళ్ళని నేను అన్నంలో కలిపేసుకుంటున్నాను, పాలలో ఉడికించుకున్న అన్నంలో. ఇది చాలా సింపుల్ అండి, కొంచెం చక్కెర పొంగల్ లాగానే ఉంటుంది. అయితే ఏంటంటే ఇందులో నేను పాలు వేస్తాను. మీరు బెల్లం వేసినప్పుడు మాత్రం తప్పకుండా స్విచ్ ఆఫ్ చేసేసేయండి గ్యాస్, లేదంటే విరిగిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా, 2 మినిట్స్ అలా ఉంచేస్తే ఇలా చక్కగా కలిసిపోతుంది బెల్లం పాలల్లో. ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం నెయ్యిలో జీడిపప్పు, మన కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్. ఇది చాలా సింపుల్ అని చేసుకోవటం, తొందరగా కూడా అయిపోతుంది. మీ దగ్గర ఏంటంటే ఎండు కొబ్బరి ఉంటే అది కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు అండి ఇందులో. ఇప్పుడు ఆ వేయించుకున్నది నేను అన్నంలో కలిపేస్తున్నాను. సో మన పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి, బెల్లం పొంగలి, పాలతో చేసిన బెల్లం పొంగల్ అండి. సో ఈ శ్రావణ మాసంలో ఎప్పుడన్నా ఒకసారి మీరు ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్ అనిపిస్తే మీకు.
సో ఈరోజు నేను చేసిన ప్రసాదం ఇదండి. అందరూ జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండండి. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ టైం.